సార్లు ఒప్పుకున్నాడు. మూడోసారి మాట్లాడినప్పుడు అతను ఎన్నిసార్లు ప్రభువు దగ్గర అబద్ధాలు ఆడి ఎన్నిసార్లు బలహీనుడైతే ప్రభు బలపరిచాడో, ఎన్నిసార్లు అతను బలహీనుడిగా ప్రవర్తిస్తే అతని బలహీనతలో క్షమించాడో, వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుని వ్యసనపడుతూ పశ్చాత్తాపపడుతూ, ప్రభా నేను ఘోర పాపినయ్యా, నన్ను క్షమించు ప్రభా, నేను మాట్లాడే మాట ఎలాంటి బలము కలిగిందో, నీకు నేను మాట ఇవ్వగలిగిన వాడనా, నీ సన్నిధిలో నిలబడటానికి కూడా నేను తగినవాడనా అని చెప్పి ప్రభు పాదాలు పట్టుకుని కన్నీటితో ఏడుస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అక్కడ యోహాను గారే దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని మార్గాలను సరళం చేసిన వాడు, ఆయన ఈ లోక పాపములను మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్ల, ఆయన పాదముల చెప్పులు ఇప్పటానికి కూడా నేను యోగ్యత లేనివాడనని సాక్ష్యం చెప్పిన ఆయన ప్రాణభయము కలగగానే ఈయననా యేసు ప్రభు ఇంకొకరి కొరకు నేను కనిపెట్టాలా, నిజంగా ఈయననా దేవుడేనా అని అడుగుతున్నాడు అంటే, మానవుడు శ్రమలలో ఎంత మాట తప్పుతారో ఈ విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మనం ఎంత బలవంతులం అనుకుంటున్నాం, నేను మాట ఇచ్చానంటే అలాంటి ఇలాంటి ఉండని కాదు అనుకుంటున్నాం మనం, కానీ నీ మాటలన్నీ కూడా దేవుడు ఎరుగున్నాడు. నీ కూర్చున్నట లెగుసుట నీ నడకలు యెహోవా మాట నీ నాలుకకు రాక మునిపే సమస్తము నీ క్రియలను ఆయన ఎరిగి ఉన్నాడు. కనుకనే ఆయన నిన్ను బలపరిస్తేనే నీవు బలవంతుడు కావగలవు, కానీ లేకపోతే నీ మాటలు నీ శక్తి నీ ప్రార్థన వల్ల ఎలాంటి ఉపయోగము కలగనే కలగదు. పేతురు ప్రార్థన చేస్తే అనేక మంది స్వస్థత కలిగింది, అనేక మంది రోగులు స్వస్థత పడ్డారు. ప్రభువా మేము ప్రార్థన చేసినప్పుడు అనేక దయ్యాలు పారిపోయినాయ్యా అని అంటే ప్రభు ఆనందించి మీ పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. పరలోకములో మీ పేర్లు రాయబడి ఉన్నాయి కనుక వీటి గురించి సంతోషించమాకండి అని ప్రభు అక్కడ చెప్పాడు. దానికన్నా కూడా మీకు పరలోక రాజ్యములో స్థానమున్నదని తెలియపరిచాడు. అపొస్తలుల కార్యం చూడండి, 1:8 చూసినప్పుడు ప్రభు అంటున్నాడు, ఆయనను మీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి. మీరు వెళ్ళి ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకొనండి. మీ మాటల మీద నాకు నమ్మకము లేదు. మీరు ప్రార్థనలో శక్తి పొందితేనే కానీ మీరు దేవుని చేత విశ్వాసులుగాను ఆయన శిష్యులుగా మీరు పిలువబడతారు. ప్రార్థన శక్తి లేకుండా ఎన్ని పనులు చేసి ఎన్ని రకాల మంత్రాలు తంత్రాలు అలాగే ఎన్నో రకాల మాయోపాయ అంటే మనుషులను సంతోషపెట్టి విందులు వినోదాలు ఎన్ని చేసినా ఆయనకు సంతోషం లేదు. దేవుడు అంటున్నాడు, మీరు ప్రార్థన శక్తి పొంది పరిశుద్ధాత్మ శక్తిని పొందండి, అప్పుడు మీరు శక్తి పొందుతారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అప్పుడు మీరు నిలబడతారు, అప్పుడు మీరు నిలబడతారు. వారు ఎలా ఉంటారు చెప్పండి, అప్పుడు వెళ్ళి మీరు సువార్తను యూదయ సమరయ భూదిగంతాల వరకు అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉందురని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి, అపొస్తలుల కార్యం 4:10
పద్దెనిమిది వచనములో వారు ఎలా ఉన్నారు చూడండి, అక్కడ సాక్షి. అప్పుడు వారిని పిలిపించి పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు కూడా మీరు మాట్లాడకూడదు బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చారు. మీరు ప్రభు మాటను బట్టి యేసు ప్రభు మాట మీ నోట రాకూడదని వారిని ఏం చేశారు చెప్పండి, బెదిరించారు, కొరడాలతో కొట్టారు, సంపటానికి చూశారు. వారు ఏం శక్తి పొందారు చెప్పండి, పరిశుద్ధాత్మ శక్తిని పొందారంట. కనుక ఇక వారిని ఆపటం ఎవరి వల్ల కాటలేదు. ప్రభు అన్నాడు, మీరు పరిశుద్ధాత్మని శక్తిని పొందండి, ఇక మిమ్ములను ఎవరూ కూడా ఆటంకపరచలేరు అని చెప్పిన మాటను బట్టి, దేవుని మాటను బట్టి, వట్టి మాటలు కాకుండా ఏకాత్మతో ఏక భావముతో ప్రార్థన చేసినప్పుడు వారి మీదకి బలమైన అగ్ని వచ్చి వారిని తాకగానే వారు ఎలా ఉన్నారు చెప్పండి, అప్పటి వరకు పిరిగివారుగా, బలహీనులుగా, మాట తప్పేవారిగా, అబద్ధాలాడేవారిగా, మోసం చేసేవారిగా ఉన్నవారందరూ కూడా ఎలా ఉన్నారు చెప్పండి, అప్పటి వరకు పరిశుద్ధులుగా పరిపూర్ణులుగా మారిపోయారు. ఇక వారి నోట వచ్చే మాటలు ఎలా ఉన్నాయి చెప్పండి, ప్రాణము పోయినా మేము మాత్రం మా యేసు ప్రభు దేవుడని చెప్తాం, కానీ ఆయనను గురించి ఏ మాట చెప్పం. దేవుని స్తోత్రము. అప్పటి వరకు పేతురు అంతకుముందు అయితే ఏమని వాడు చెప్పండి, అయ్యా మీ ఇష్టమయ్యా, మేము మాత్రం దేవుణ్ణి, ఆ ఆత్మ రాకపోతే యేసు ప్రభువుని మీరు నమ్మకూడదంటే అట్లాగేననేవాళ్ళు. ఎందుకనని, ఆ దెబ్బలు కొడతండే కొట్టక మునిపి పేతురు 3 సార్లు అబద్ధం ఆడినవాడు, కొట్టకుండా ఇప్పుడు కొడుతున్నా సరే ఆ మాటను మేము ప్రకటింపకుండా, ఆయన మాటను చెప్పకుండా మేము ఉండలేము. దేవుని స్తోత్రము, హల్లెలూయా. దేవుని ఆత్మ మీ మీదకి వస్తేనే, మీరు ఆ ప్రార్థనలో ఉంటేనే, యేసు ప్రభు శిష్యులు ఆ ప్రార్థనలో మీరు ఏకీభవించకుండా స్వస్థత కలిగింది. వారం వెళుతున్నా, వారం వెళ్ళి కానుకేస్తున్నా, నేను కూడా సభ్యురాలనే సభ్యుణ్ణి అంటే కుదరదు. మీరందరూ ఏక మనస్సుతో ఆ ప్రార్థనలో ఏకీభవిస్తేనే ఆయన కుమారులుగా మారతారు. అంతేగాని మనకిష్టం వచ్చినట్లుగా మనం వెళ్ళి, మనం ఇప్పుడు ఆయన శిష్యులు, నమ్మకమైన వారు, సాక్షులు అంటే కుదరదు. అట్టి వారిని సాతాను ఏం చేస్తాడు చెప్పండి, మిమ్ములను గోధుమలను చల్లించినట్లుగా మీకు శ్రమలు కలగజేస్తాడు. అప్పుడు పొట్టంత ఏమవుద్ది చెప్పండి, గాలికి ఎగిరిపోద్ది. పొట్టులాగా ఉంటారా, గింజలాగా ఉంటారా? పొట్టులాగా ఉంటే కాలిపోతారు, గింజలాగా ఉంటే మీరు మరలా తిరిగి ఫలాలు ఇస్తారు. కనుక గింజలాగా ఉండాలని, మనం పొట్టులాగా కాదు గింజలాగా ఉండి ఫలాలు ఇవ్వాలని ప్రభు అంటున్నాడు. మీ రూపాన్ని మార్చాలి, మీకు శక్తిని నేను అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అక్కడ పేతురు అంటున్నాడు, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట చెప్పండి
దేవుని మాట వినుటకంటే దేవుని మాట వినుటకంటే మీ మాట వినుట మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా దేవుని దృష్టికి దీని న్యాయముగా ఉంటుందా మీరే చెప్పుడి మీరే చెప్పండి మేము కన్న వాటిని మేము మాకు దేవుడు తెలియపరిచిన వాటిని విన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని మేము మీరు ఏది చేసినా సరే మమ్మల్ని చంపినా సరే మాకు దేవుడు బయలుపరిచినవి కన్న వాటిని విన్న వాటిని చూసిన వాటిని చెప్పకుండా మేము ఉండలేమని వారికి ఉత్తరం ఇవ్వగా వారేమీ కూడా చేయలేకపోయారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని సాక్షులంటే వీరు, దేవుని సాక్షులంటే వీరు. కనుక యేసు ప్రభు అందుకే అడుగుతున్నాడు, ఇప్పుడైనా నీవు నిలబడతావా నా కుమార్తె, ఇప్పుడైనా నా కుమారుడా నిలబడతావా, నిలబడతానయ్యా నిలబడతాను అని రెండు సార్లు పేతురు ఏమన్నాడు చెప్పండి, ఫార్మాలిటీగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. మూడవసారి అడిగినప్పుడు అతని హృదయములో అతని యొక్క భావాలన్నీ కూడా అతనికి తెలిసిన తర్వాత, ప్రభువా నా మనస్సాక్షి నీకు తెలుసుగా ప్రభువా, ఇక నేను ఎంత బలహీనుడినో నీకు తెలుసాయా, నీవు నన్ను బలపరచండి, నేను బలపడనే బలపడలేను, నిలబడలేను అన్నప్పుడు ప్రభు అన్నాడు, నీవు వెళ్ళి ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ అనే శక్తిని మీరు పొందండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ ఆత్మను పొందితేనే కానీ మీరు నా సాక్షులుగా మీరు నిలబడతారు, నేను చేసిన మేళ్లకు మీలో మంచి ఫలాలు బయటికి వస్తాయి. కానీ ఏదో పెదాల మీద చెప్పమన్నారు అమ్మగారు, నాలుగు మాటలు చెప్పాం ఇవాళకి సాక్ష్యం అనుకుంటున్నాం మనం. ఆ సాక్షులందరూ కూడా కనుమరుగైపోతున్నారు. గొప్ప గొప్ప సాక్ష్యాలు నిజమే, దేవుడు చేసిన సాక్ష్యాలు నిజమే, ఎందుకని కనుమరుగైపోతున్నారు? దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలో శక్తివంతులు వారు కావటలేదు. దేవుడు కనికరించాడు, దైవజనులు ప్రార్థన చేశాడు, దేవుడి కనికరం వచ్చింది, స్వస్థత పడ్డారు. కానీ తిరిగి ఆత్మలో వారు బలము తెచ్చుకోవటలేదు. కనుకనే వారు ఏమవుతున్నారు చెప్పండి, కనుమరుగైపోతున్నారు. కనుకని దేవుడు అంటున్నాడు, ఎలాంటి సాక్ష్యం కాదు. యోహాను సువార్త 5:14 అక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి, అటు తరువాత యేసు దేవాలయములో వాణిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి, ఇదిగో నీవు స్వస్థత పడి ఉన్నావు, మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు, నీ మీదకి రాకుండునట్లు, ఇక నువ్వు పాపము చేయకమని చెప్పగా, ఇంకను నీవు పాపము చేయకమని చెప్పగా వాడు వెళ్ళి నన్ను స్వస్థపరిచినవాడు యేసు అని యూదులకు చెప్పాడు. 38 సంవత్సరాల నుంచి పడిపోయిన వాడు లేచిన తర్వాత రాజకీయ సభలో కూర్చున్నాడు. బాగుపడిన తర్వాత ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి, రాజకీయాల సభ, రాజకీయాల మధ్యలో సభలు జరుగుతున్నప్పుడు వారి మధ్యలో ఆ సభలో ఉండి ఇతనికి తెలిసిన ఇతను మాట్లాడుతున్నాడు, వాళ్ళు చెప్పే మాటలు వింటున్నాడు. ఇంతకాలం కోనేటి దగ్గర 38 సంవత్సరాలు బాధతో బాధపడ్డాడు, ఆ గబ్బు వాసనలో బాధపడ్డాడు. దేవుడు స్వస్థత ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం కావాల్సి వచ్చింది చెప్పండి, రాజకీయం కావాల్సి వచ్చింది. బాగుపడ్డాడు కదా, బాగుపడిన వాడు దేవుడు బాగు చేసిన తర్వాత, నీవు స్వస్థత పడిన తర్వాత ఎవరికి సాక్షిగా ఉండాలి నీవు బ్రతుకు? దేవునికి సాక్షిగా ఉండాలి. దేవునికి మీరు సాక్షులుగా ఉండాలి. ఎందుకంటే మీ సాక్ష్యం అనేక మందిని ప్రభు సన్నిధిలో ఆయన నడిపించే విధంగా ఉండాలి. మీరు వాడు ఏం చేశాడు చెప్పండి, నాకెందుకులే ఈ బాధలు, ఇవన్నీ చెప్పటం దేనికిలే అని చెప్పి రాజకీయ సభలో వాళ్ళ మధ్యన కూర్చుని
యేసు ప్రభు గురించి కూడా మాట్లాడుతుంటే అవునా అని తెలియనట్టుగా మాట్లాడుతున్నాడు. కనుక యేసు ప్రభు వారు చూచి, ఇదిగో స్వస్థత పొందితివి, మరీ ఎక్కువ కీడు మరలా నీ మీదకి రాకుండానట్లుగా ఇక నీ ప్రవర్తన ఇప్పుడైనా సరి చేసుకో. దేవునికి స్తోత్రము. ఇప్పుడైనా నీ ప్రవర్తన సరి చేసుకో. ఆ మీటింగులు మాని, ఆ ఆలోచనలు మాని, నీ కుటుంబానికి జరిగిన మేళ్లను బట్టి ఆయన సాక్షిగా నీవు నిలబడు అన్నప్పుడు వాడు నిలబడి, అప్పుడు వాడు భయపడి మరలా వెళ్ళి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఇక యేసు నన్ను స్వస్థపరిచాడు, నాకు దేవుడై ఉన్నాడు అని అప్పుడు చెప్తున్నాడు. అప్పుడు దాకా ఏం చేస్తున్నాడు చెప్పండి? లోకానుసారంగా రక్షణ పొంది పాపులతో కలిసి సంతోషిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించింది, సంతోషంగా ఉన్న వారితో సంతోషంగా ఉండమని కాదు, బాధపడే వారితో మీరు కూడా బాధపడండి. నా కుమార్తె, నా కుమారులారా, ఒక ఆమె వచ్చిన నడుము చేయము బుజ్జిలాగా నడుము, పాతపాళ్ళలోనే అదే కేసు. కానీ నీ సాక్ష్యం చెప్పించాల్సింది అక్కడ, తెలిసిందో తెలీదో తెలియదు, కానీ అక్కడ ఆమె వచ్చింది. కానీ వాతావరణం అప్పటికే మనకు దేవుడు ఆ విధంగా ఆ సమయాన్ని ఇచ్చాడు. కనుక ఆమెతో నేను మాట్లాడాను. ఎన్నో విషయాలు మాట్లాడినప్పుడు చాలా ఆసక్తితో విన్నది. దేవుని వాగ్దానం ఇక్కడ ఉన్నది, ఆయన చేశాడు, నిలబడ్డాడు, దాన్ని మనం కాపాడుకోవాలి, ఆ మాట వినాలి. మనం నడిచినప్పుడు ఆ కార్యాలను మనము చూడగలుగుతాం, ఆయన మహిమను చూడగలుగుతాం. ఈ స్థలములో యాజకులు చూడాలి, అలాగే విశ్వాసులుగా మీరు చూడాలి, అందరూ ఆయనకు సాక్షులుగా నిలబడాలని ఆయన కోరుకుని మనకు బాధలు తీర్చి మనల్ని నిలబెట్టుకుంటే మనం ఎప్పుడు వెళ్ళిపోతామా, ఎప్పుడు రాజకీయ సభలో ఉందామా, ఎప్పుడు బలహీనులైన వారి మధ్యలో ఇదెందుకు, ఈ బోధలు ఎందుకు అని చెప్పి అనుకోకండి. దేవుడే ఉన్నారు చెప్పండి. అట్లాంటి వారు పొట్టులాగా కాలిపోతారు. అట్లాంటి వారిని పొట్టు అంటున్నాడు. గోధుమలు కాదు వారు, గోధుమలైతే ఆ గట్టి గింజ ఎలా ఉంటుంది చెప్పండి? ఆ రోటిలో దంచిన తరువాత తిరిగి మరలా రొట్టెయి ఆహారమై మరలా తిరిగి అదేం చేస్తా చెప్పండి? అనేకులకు ఆహారముగా మారుతుంది. పొట్టయితే ఎందుకు పనికిరాదు, అగ్ని చేత కాల్చబడుతుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. పొట్టుగా ఉంటామో మనం, గింజగా ఉంటామో, దేవుడు ఒకప్పుడు పొట్టే తిరిగి మనలను గింజగా చేశాడు, మన విశ్వాసాన్ని బలపరిచాడు. తిరిగి మీరు ఆయనకు సాక్షులుగా నిలబడండి అని కోరుకున్నాడు. అంటే ఈరోజు మనం ఎలా ఉండాలి? ప్రభు సన్నిధిలో, ప్రభువా నా మనస్సాక్షి ఎరిగే ఉన్నావు ప్రభువా, నన్ను నీవు ఇన్నిసార్లు ప్రశ్నించున్నావు, నా మనస్సాక్షి తెలుసు ప్రభువా, నన్ను క్షమించి నీవే బలపరుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకు వస్తుంది, మీరు యెరూషలేములోనికి వెళ్ళి ప్రార్థన చేయండి, ప్రభు శక్తిని మీరు పొందుకోనండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వారు వెళ్ళి భూమిని ఏం చేశారు చెప్పండి? తల్లకిందులు చేసే శక్తివంతులుగా మారారంట. వారు వెళ్ళి భూమి మీద శక్తిని, దేవుని శక్తిని బయలుపరిచినప్పుడు భూమిని తల్లకిందులు చేసేవారు వీరే అనే పేరు కూడా వారు గడించారు. అంటే దేవుని సన్నిధిలో ఆత్మపూర్ణులుగా వారు జీవించారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అలాగూ మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో మనలను మనము, నేను సాక్షిగా ఉన్నానని కాదు, కానీ నీ సాక్ష్యములో జీవముండాలి. ఆయన నీ సాక్ష్యాన్ని ఆయన అంగీకరించి నా కుమార్తె, నా కుమారుడని నీ ద్వారా సంతోషము కలిగి ఉండాలి, నా ద్వారా కూడా సంతోషము కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి 1 పేతురు 2:11 చూడండి. ప్రియులారా, ప్రియులారా, మీరు పరదేశులను
యాత్రికులునై ఉన్నారు కనుక మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు యాత్రికులుగా మీరు ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా మా ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాస్తులను విసర్జించి పోరాడుతున్న శరీరాత్మలను మీరు విసర్జించి విసర్జించి అన్యజనులు మిమ్మును అన్యజనులు మిమ్ములను ఏ విషయంలో దుర్మార్గులని దూషించురో ఏ విషయంలో మిమ్ములను దుర్మార్గులని దూషించుచున్నారు ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమ పరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను మిమ్మలను మంచి ప్రవర్తన కలిగిన వారిగా అన్యజనుల మధ్య మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలని మిమ్మల్ని నేను బతిమాలుకొనుచున్నాను బ్రతిమిలాను కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాలను విసర్జించి శరీర క్రియలను విసర్జించండి శరీరాశలు నేత్రాశలు మిమ్మల్ని బాగు చేసింది సంపాదించుకోవటానికి కాదు బాగుండటానికి కాదు మిమ్మల్ని బాగు చేసింది ఏది చెప్పండి దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి అని మిమ్మల్ని ఎందుకు బాగు చేశాడు ఈ లోకములో అన్యజనుల ఎదుట మీరు మంచి ప్రవర్తన కలిగిన కుమార్తెలుగా కుమారులుగా ఉండాలి అని అంతేకాని ఆయన నామాన్ని దూషణ పాలు మరలా చేయమని కాదు ఆయన మిమ్మల్ని బాగు చేసింది మార్గాన్ని చూపించింది దేనికి అండి ఈ లోకము ఎదుట మీరు మంచి ప్రవర్తన కలిగిన వారిగా నడుచుకోవాలి అని మిమ్మలను ఆయన కోరుకుంటున్నాడు దేవుని స్తోత్రము హల్లెలూయా దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మన ప్రవర్తన ఎలా ఉంది మనము మేలు కలిగిన తరువాత ఆయన సన్నిధిలో మంచి పేరును ఆయనకు కలగచేసేవారిగా ఉన్నామా తప్పు మార్గాల్లో ఆయనకు తప్పు చేసేవారి సంఖ్యలో మనము కూడా వారితో కలిసి ఆ బలహీనమైన తలంపుల్లో మనం కూడా నడుస్తున్నామా అట్టి వారందరూ కూడా దేవుని నామాన్ని అవమానపరిచేవారు కనుక వారి మధ్యలో మీ ప్రవర్తన మరి దేవుడు అంటున్నాడు మంచి ప్రవర్తన కలిగిన వారిగా మీరందరూ కూడా నడుచుకోనండి దేవుని స్తోత్రము హల్లెలూయా దేవుడు మనకిచ్చిన శరీరాశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మలను పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులుగా నడుచుకొనండి మన దేవుడు పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు కానీ మరలా తిరిగి మీరు అపవిత్రులుగా మారాలని దేవుడు మనలను పిలవలేదు పేతురు తిరిగి మరలా చేపలు పట్టుకోటానికి వెళ్ళిపోయాడు నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు ప్రభు ఇన్ని మాటలు చెబితే తీసుకుని వచ్చి ప్రభు అంటున్నాడు పేతురు ఇప్పుడైనా నన్ను నీవు ప్రేమిస్తున్నావా ఆహారం పెట్టి నాకు అడిగితే మామూలుగా ఫార్మాలిటీగా ప్రేమిస్తున్నాను అంటున్నాడు ప్రభు హృదయ రహస్యాలు ఎరిగినవాడు కనుక మరి అడగవలసిన తిరిగి అడుగుతున్నప్పుడు పశ్చాత్తాపపడి నా మనస్సాక్షి నీకు తెలుసు ప్రభువా నా బలహీనతలు నీకు తెలుసు ప్రభువా నీవు నన్ను బలపరుస్తుంది నేను ఏది కూడా చేయలేను అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అప్పుడు పేతురు శక్తిని పొందుకున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాగే మనం శక్తివంతులుగా నిలబడాలని ప్రభు సన్నిధిలో మిమ్మల్ని మమ్మల్ని అందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా మనం బలవంతులుగా ఉండాలి నేను నిలబడి ఉన్నానని తలంచువాడు పడకుండున్నట్లుగా జాగ్రత్తగా నీ ప్రవర్తన చూసుకునండి నేను నిలబడి ఉన్నానులే ఈ మాటలు నాకు కాదులే అనుకోకుండా మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనమని ప్రభు మాటగా మిమ్మలను హెచ్చరిస్తున్న దేవుని వాక్యము దీవించనుగా ఇక్కడున్న
ఉన్న వారందరికీ నా వందనాలండి. నాకు జకరియాకి ఇద్దరికి డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొత్తలో అండి మా ఇద్దరికి జ్వరం వచ్చింది. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాక చాలా డబ్బులు అయినాయి. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. జాయిన్ చేశాక బోల్ డబ్బులు ఖర్చు పెట్టారు. డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొత్తలో అండి. బ్రెయిన్ మలేరియా, డెంగ్యూ ఫీవరు రెండు కలిపి వచ్చినాయండి. రక్త కణాలు చాలా ఫాస్ట్ మీద తగ్గిపోతున్నాయి. గంటలో అనేటప్పటికి చాలా త్వరగా తగ్గిపోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్కి మార్చండి అన్నారు. డాక్టర్మ్మ కూడా పెద్ద డాక్టర్మ్మ దగ్గరే చేయించుకున్నాము. ఇంక డబ్బులు వేస్ట్, అమ్మా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, బతికితే మీ వారు లేకపోతే లేదు అని చెప్పారు. సరే అని మమ్మీ వాళ్ళందరూ, మమ్మీ మా ఆడపడిచే ఉండేవారు, ఇంక సరే గవర్నమెంట్ హాస్పిటల్కి నైట్ మీద తీసుకొని వెళ్ళారండి. అప్పటికే చాలా డబ్బులు ఖర్చు అయినాయి. సరేనని వెళ్ళే దారిలో జకరియా నేను అయితే ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారేమో అనుకున్నాము, కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నామన్నారు. ప్రభా, మేము సజీవులుగా బతికుంటే నీ సాక్షులుగా ఉంటాము అనుకున్నాము. అయ్యగారికి అమ్మగారికి అయితే ప్రార్థన చేయమని కూడా మేము ఫోన్ చేసి చెప్పలేదు, ఇలా బాగాలేదని కూడా చెప్పుకోలేదు. కానీ మామూలు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నప్పుడే వాళ్ళిద్దరూ వచ్చి నించొని మాకు ప్రార్థన చేసినట్టు దేవుడు దర్శనం ఇచ్చాడు. అదేవిధంగా మా తోటకోల ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయ్యగారికి అమ్మగారికి తెలిసి అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తెల్లవారి ఒక్క ట్యాబ్లెట్ ఇస్తే ఇద్దరికి జ్వరం తగ్గిపోయిందండి. దేవుడి గొప్ప మహిమ, అయ్యగారు అమ్మగారు ప్రార్థన అంత గొప్పగా ఉంటుంది. అదేవిధంగా అంత ఫాస్ట్మే జ్వరం తగ్గకూడదు అని చెప్పి తెల్లవారులు పడుకోకుండా ఉంచారు. అప్పుడు అయ్యగారు అమ్మగారు దర్శనం కూడా వచ్చిందండి. శవాల బండి వస్తుందండి. శవాల బండి వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి వస్తే, లేదు లేదు వీళ్ళు తెల్లని వరుసరాలు వేసుకొని ఉన్నారు, వీళ్ళు కాదు ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకొని వెళ్దామని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళారండి. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచారు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల, ఆయన శక్తి వల్ల, ప్రభు సన్నిధి బలం వల్ల మేము ఇప్పటికీ సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉన్నామండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను కాక.